బ్యాంక్ ఖాతాల్లోకి అప్పుడప్పుడు డబ్బులు వచ్చి పడుతుంటాయి. బ్యాంక్ సిబ్బంది తప్పిదాల కారణంగానే ఇలాంటివి జరుగుతాయి. అయితే వెంటనే మళ్లీ సరిచేస్తారు. ఇలా వందలు వేలల్లో డబ్బులు పడితేనే మనం షాక్ అవుతాం. అరే, అకౌంట్లోకి డబ్బులు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపడతాం. అలాంటిది ఓ వ్యక్తి అకౌంట్లోకి ఏకంగా 100 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇప్పుడేం చేయాలో అర్థం కాక సదరు వ్యక్తి జుట్టు పీక్కుంటున్నాడు. పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేగంగాలోని వాసుదేవ్పూర్కు చెందిన మహమ్మద్ నసీరుల్లా వ్యవసాయ కూలీ. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితులు వారివి. రోజూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే నసీరుల్లాకు స్థానికంగా ఉన్న పంజాబ్ నేషనల్ పార్క్లో 0 అకౌంట్ ఉంది. అతని ఖాతాలో చాన్నాళ్లుగా డబ్బులు ఎక్కువ లేవు. కేవలం 17 రూపాయలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎక్కడ్నుంచో వచ్చాయో కానీ ఉన్నట్లుండి 100 కోట్ల రూపాయలు జమాయాయి. డబ్బులు జమాయిన విషయం కూడా నసీరుల్లా గ్రహించలేదు. కానీ అంత పెద్ద మొత్తంలో మనీ బ్యాంకు ఖాతాలో జమాయిన సమాచారం జంగీపూర్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు నసీరుల్లాకు నోటీసులు ఇచ్చారు. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడిదంటూ ప్రశ్నించారు. మే 30లోగా ఆ డబ్బుకి సంబంధించిన పత్రాలు తీసుకురావాలంటూ ఆదేశించారు. డబ్బులు అకౌంట్లో ఉన్న విషయం కూడా తెలియని నసీరుల్లా సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులతో కంగుతిన్నాడు. ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు. పోలీసుల నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నిద్రపట్టడం లేదని, బ్యాంకు ఖాతాలోకి 100 కోట్ల రూపాయల సొమ్ము ఎలా వచ్చిందో నిజంగానే తెలియదంటున్నాడు. కాగా నసీరుల్లా ఖాతాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు కేసు నమోదు చేసినందున తాము ఇప్పుడు ఎలాంటి సమాచారం బయటకు చెప్పలేమని వివరించారు. అయితే పోలీసులు ఈ ఘటనపై వివరాలు తెలిపేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. 100 కోట్ల రూపాయల మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బులు పడగానే వాడుకోవాల్సిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.